ఈలోపు కాపు కార్పొరేషన్ పెట్టి సంవత్సరానికి 1,000 కోట్లు ఆ కార్పొరేషన్ ద్వారా కాపుల్లో చదువుకున్న విద్యార్థులకు గాని యువతకు గాని లోన్లు ఇస్తాము. కాపు పిల్లల పై చదువులకి ఫారెన్ వెళ్తే 10 లక్షలు ఫ్రీగా ఇస్తాము, కాపు భవన్లు ఇస్తాము, కాపు కళ్యాణ మండపాలు ఇస్తామని చెప్పి అనేక రకాలుగా మనకు చెప్పి ఒక కాపు కార్పొరేషన్ కూడా పెట్టి రామానుజయ అని చెప్పి ఒక ఆయన చైర్మన్ చేసి ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్లో కొత్తపల్లి సుబ్బారాయుడు అని మాజీ మంత్రి వర్యుల్ని పెట్టి ఇచ్చిన మాట తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్ అయిన తర్వాత అప్పుడు వాగ్దానాలు చేసిన ఏ ఒక్కటి తప్పలేదు. రిజర్వేషన్ కాపులకి ఇవ్వండి అని చెప్పి కేంద్రానికి తీర్మానం చేసి పంపించాం. తర్వాత కాపు కార్పొరేషన్ పెట్టాం. ఇప్పటికీ 3,100 రూపాయలు ఆ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టి కన్నీ విని ఎరగని రీతిలో ఈ రోజు మనకి సీనియర్ సేవ మీరు అందరూ ఇప్పుడు చేశారు. వాళ్ళ జీవిత చరిత్రలోనే ఇప్పటి వరకు ఒక్కొక్కరికి నాకు తెలిసి ఒక 54-55 సంవత్సరాలు సర్వీస్ ఉంది ఒక్కొక్కరికి రాజకీయంలో. నాన్నగారికి అయితే ఆల్మోస్ట్ ఒక 55-56 సంవత్సరాలు సర్వీస్ ఉంది. ఈ 55 సంవత్సరాలు చేయలేంది మనం ఈ 4.5 సంవత్సరాల్లో మనం జై పంచకర్ల. సరే సార్.